మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. 9200117550. నారాయణపేట జిల్లాలోని చిన్నపుర్ల గ్రామానికి చెందినటువంటి సంజప్పను దాయాదులు అత్యంత దారుణంగా కొట్టి చంపేసిన ఘటన అయితే జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఎందుకు అంతగా చంపాల్సినంత కక్షలేమున్నాయి వారి మధ్యలో? ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది? ఆ సమయంలో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదా? ఏం జరిగిందనే అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు సంజప్ప కుటుంబ సభ్యులు, సంజప్ప తండ్రి ఉన్నారు. చెప్పండి అన్న, ఏం పేరు మీకు? నా పేరు సౌరభ్ సార్. ఏం జరిగింది అసలు? మీ అబ్బాయిని అంత దారుణంగా, దాదాపుగా వీడియోలో చూస్తే 5-6 మంది ఒకేసారి కర్రలతో కొడుతున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకు అంత దారుణంగా కొట్టాల్సి వచ్చింది? ఎందుకు సార్, మాకైతే అర్థమైతే లేదు. మా చేను మేము ట్రాక్టర్ తీసుకుపోయినాం, తీసుకుపోయి దున్నటాన్ని తీసుకుపోయినాం. ట్రాక్టర్ అబ్జర్వ్ చేసారు, చేస్తే ట్రాక్టర్ వెళ్ళిపోయింది. మేము ఇంటికి వచ్చినాం, ఇంటికి వస్తే మధ్యలో తోళ్ళే ఇంకా జిక్కించుకొని ఇంతమంది ఈ పరిస్థితి చేశారు సార్. మళ్ళీ నా కొడుకుని మొత్తం కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోయినాయి. ఏం బాడీ కూడా అన్నీ చెయ్యిలు విరిగినాయి, ఈ కాళ్ళు విరిగినాయి, నెత్తికి తల వలిగింది. ఈ తీసుకొచ్చే వరకు చనిపోయింది సార్. ఇదే మా పరిష్కారం ఇదే సార్. వాళ్ళు ఇంత దారుణంగా ఎందుకు చేశారు? అది మాకు నామి కావాలి సార్. అంతే, ఇంకా వాళ్ళని ఏం చేస్తారు మీ బాధ్యతలు సార్? ఎంతమంది మొత్తం మీకు పిల్లలు? సార్ నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సార్. అంటే ఎవరు మీ అబ్బాయి మీద దాడి చేసింది ఎవరంటే? మీరు మొత్తం కూడా సార్ చాలా మంది ఉంటారు, వాళ్ళు 20-25 మంది దాకా ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఒక 7 మంది ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే రాలేవు. 10 సంవత్సరాల పిల్లలు కూడా కర్రలు తెచ్చి చేతికిస్తుండ్రు తండ్రి వాళ్ళకి, రాళ్ళు చేతికిస్తుండ్రు. రాళ్ళ దెబ్బలు జగ్గి తగ్గిన సార్, మూగ దెబ్బలు ఎక్క తాకినాయి. మా తమ్మికి రక్తం కానీ నెత్తి ఇలా సీడ్కపోయింది. అది గుడ్డలు తీసుకుని కొట్టిరా రాయిసుకుని కొట్టిన తెలియదు, ఇలా సీడ్కపోయింది. ఈయన అడ్వాన్స్ చేసిన సార్ బలకంగా, ఆయన ఏం మాట్లాడట్లేక లేరు. అదే ఇదంలో ఉన్నాడు. ఇంక మేమైతే ఇది ఇది జరిగింది సార్. అంటే ఎవరు దాడి చేసింది? మీ బంధువులా, మీ కుటుంబ సభ్యులా, లేకపోతే మీకు వాళ్ళకు సంబంధం లేదా ఏంది? మాకి ఇద్దరు అన్న కొడుకులే సంబంధం. నాకు కథములు ఎవరు సంబంధం లేదు. కాకపోతే ఊరిలో పట్ట పాలు ఏదో ఇట్లా పరిచయం ఉన్న వాళ్ళు అంటే ఆ వల్ల సార్. అంతే, అది అంతే, వాళ్ళంతా కలిసి ఈ పని చేస్తారు సార్. అంటే మీ పాలు అవుతారు వాళ్ళు? మీకేమవుతాడు ఆయన కొట్టిన పదార్థం? నీకేమవుతాడు? కొట్టి అన్న కొడుకులు ఇద్దరు వాళ్ళు వెనక ఇంకా మొత్తం మస్తు చిన్న వెంకటప్ప, చిన్న సంజప్ప, ఆశప్ప, సౌరప్ప, గోల్కిష్టప్ప, సీను, ఇంకా చాలా మంది మొత్తం వాళ్ళంతా పాలే. అంటే ఏంటి గొడవ? ఏంటి భూమికి సంబంధించిన గొడవేనా? ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? ఎప్పటి నుంచి గొడవ? ఇది 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఇట్లా వచ్చే ఈ సంవత్సరానికి 5 సంవత్సరాలు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంతకుముందు ఇస్తే ఉన్న వరకు పెళ్ళి వచ్చి పోలీసు వాళ్ళు వస్తే చేను వదిలిపెట్టిపోతుండ్రు. ఇంకా పంట తీసుకుంటుండ్రు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ అదే డేటుకి, అదే దినంకి, అదే నెలకి మళ్ళీ అడ్డు స్టార్ట్ చేసి మళ్ళీ అడ్డం పడుతుంది సార్. అడ్డం పడుతుంటే ఇంకా మేము ప్రతిదానికి ఇంకా పోలీసు వాళ్ళతో పోతే ఇంకా పోలీసు వాళ్ళు ఇట్లా పట్టించుకున్నాం. ఈసారి పోలీసు వాళ్ళు పట్టించుకున్న దానికి ఈ పరిస్థితి అండి సార్. మాకు అంటే ఇప్పుడు ఆ భూమి అంతా మీ పేరు మీదనే ఉందా? పట్టా కానీ మిగతా మా పోటు ఉంది, అంతా మా పోటు ఉంది సార్. 18 సంవత్సరాలు ఉంటే రికార్డు ఉంది సార్ మాకు. అతని మా నాయన ఉండి పంచిపోయినప్పుడు మా పోటు ఉంది, మేమే కబ్జా మేమే చేసుకుంటున్నాం, మేమే తింటున్నాం. అంటే వారు వాళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్ ఏంది? ఏం కోరుకుంటున్నారు వారు మీ దగ్గర? మా నాయన, మా అమ్మ ఫస్ట్ పెళ్ళం కొడుకు. ఓకే. మా నాన్నకి 2 భాగాలు కావాలంటే ఆపొద్దు ఆడుకుంటు మీ నాన్న ఒప్పుకొని ఇచ్చినప్పుడు మీరంతా ఆడుకుంటున్నారా అనికేసి అడిగిన అడిగితే అది మా నాయనకి ఇచ్చిండ్రు. మాకు కావాల భాగం అంటే అది నా కొడుకులు కూడా అంటారు. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాది నిందించుకుంటే భాగం, నాకున్న భాగం కావాలంటే మళ్ళీ అడిగేళ్ళు తెచ్చిస్తావు తెచ్చియపా అనికేసి అన్నాను. అంటే 4 ఏళ్ళ నుంచి గొడవ జరుగుతుంది అంటున్నారు కదా, మీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదా? మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని పోలీసులకు మొత్తం ఇచ్చేసాం సార్. పోలీసులకు డాక్యుమెంట్ ఇచ్చినాం, డాక్యుమెంట్ ఇచ్చి దానివల్ల డాక్యుమెంట్ ఇచ్చి దానివల్ల ఇక అడ్డంరా పోలీసు వాళ్ళు శ్రీనగర్ వచ్చేవారికి, పోలీసు వాళ్ళు వచ్చేవారికి వెళ్ళిపోతారు సార్. ఇంకా మేము పంట వేసుకుంటున్నాం, పంట వేసుకుంటున్నా ఎద్దులు ఓడుకోపోకము, దాంట్లో మేపుకోము, ఇంకా తోవల ఇదే సార్. అంటే దాదాపు ఆ గొడవ అవుతున్నప్పుడు కూడా చాలా సమయం ఉంది, 100 డేలు చేయాల్సింది కదా. అంటే మీ అబ్బాయి చేస్తేనే ఇవ్వరు సార్, ఈ ప్రాణం పోయినాక వచ్చారు సార్. నేను 100 డేలు పక్క చేసాను సార్. చేసిన గంట అప్పుడు ఎంబడి 100 డేలు ఫోన్ చేస్తే ఆడదాలుకుంటాడు. ఓరిజినల్ చేస్తే ఇట్లేను కదా సార్. 5 ఏళ్ళ నుండి మలేసిన కితకాల పోలీస్ అనుకోతే ఓసారి ముద్దు చెప్తారు, ఓసారి ఏమని చేసుకోరు భయ అని లాస్ట్కి దొబ్బినారు బయటకి. ఇంకేం చేద్దాము? ఆ పోలీసు వాళ్ళు చెప్తే ఏం న్యాయం ఉండదు మాకు. ఇదంతా కాకుండా సార్, నా కొడుకు చనిపోకుండా సార్,
పోలీసులు పట్టుకుని ఇస్తున్నారు. పెళ్ళైందా మీ అబ్బాయి? పెళ్ళైంది. ఇద్దరు కొడుకులు, భార్య సార్ ఏమా, ఆ కోడలు, ఇద్దరు పిల్లలు సార్. వాళ్ళ పరిస్థితి ఏమి ఆలోచించండి సార్. మీరు గొడవ జరిగినప్పుడు అక్కడ మీరు మా అమ్మ అన్ని కూడా కొట్టింది సార్. నేను మా తమ్ముడు చచ్చిపోయాను. ఇవన్నీ బిల్ తీసుకుంది. ఇది రాళ్ళు తీసుకుని కొట్టరు కదా సార్. ఇట్లా చెయ్యి పైకి లేస్తలేదు సార్. ఇక ఇంత ఇంతే లేస్తుంది. ఇంక ఇట్లా పైకి లేపామంటే లేవదు. వీళ్ళు ముగ్గురు సార్, 25 మంది రాళ్ళు కొట్టి రాళ్ళు తీసుకొని కండ్లకు ఉసుకెగ్గిండ్రు. మేము ఉసుకొని వస్తున్న వరకే వాళ్ళు 25 మంది అయినా 25 మందికి ముగ్గురు ఏమి సరిపోతాం సార్. ఆ పరిస్థితి జరిగింది సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు నిందితులు? మీ అబ్బాయిని కొట్టి చంపిన నిందితులు ఎక్కడున్నారు? చూడు సార్, ఊర్లో ఇంకేది ఊరికి వెళ్ళాం మేము. నిన్న కొట్టినమ్మని నా కొడుకు సీరియస్ ఉంటే తీసుకొచ్చిన హాస్పిటల్కి. ఇన్ఫర్మేషన్ వచ్చింది, పారిపోయినరు అందరూ, ఎట్టు చెట్లా లేరు. కొందరు దొరికినట్ట, కొందరు దొరకలేంటే. మాకైతే ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు సార్. ఇప్పటికైతే మళ్ళీ ఇది ఏమైనా అయితే అప్పుడు తెలుస్తుంది పూర్తిగా. సంజన్ భార్య కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు నిన్న? మీ భర్తని కొట్టి చంపిన వాళ్ళు ఎవరు, మీకు ఏమైనా తెలుసు? ఇంటికాడ ఉంటాను. నేను ఇంటికాడ ఉంటా సార్. నాకైతే నేను చూసలేను. నానైతే వీడియో చూసినా అంటుండా. మా ఆయన ఇట్లా కొట్టి చంపారు. నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంది ఇప్పుడు, నాకు అదే తెలవాలి. ఇప్పుడు ఎన్నెళ్ళు అవుతుందమ్మా పెళ్ళి? 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు 5 నెలలు పడింది. ఇప్పుడు మేలా 5 నెలలు పడింది అంతే. 5 నెలలకి ఇట్లా అయింది చూడు సార్. కావాలని అట్లా చేసిండ్రు వాళ్ళు. సిఐ పట్టించుకున్నందుకు ఇంత దారుణం. ఆ సార్ పట్టించుకుంటే ఇంత దారుణం కాకుండా. అసలు నా పరిస్థితి ఏంది ఇప్పుడు, నా పిల్లల పరిస్థితి ఏంది, నాకు అదే కావాలి సార్. నాకు ఏదో ఒక మార్గం చూపించు సార్. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తే కావాలి నాకు ఇప్పుడు. మీ ఆయన మొదటి నుంచి కూడా ఈ భూమి ఇష్యూలో కూడా గొడవ పడుతుండేనా? పడుతుండే సార్. కానీ ఇంత దెబ్బ కానీ ఎప్పుడు కొట్టిలేరు. ఇదే ఫస్ట్ టైం. చావనికి కొట్టిండ్రు, మళ్ళీ మళ్ళీ రావరాదు అని అట్లా చేసారు. అట్లా చేసిండ్రు సార్. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారమ్మా సార్? నా భవిష్యత్తు ఎట్లా సార్ మీరు ఆలోచించండి. ఇప్పుడు న్యాయం కావాలి నాకు. ఇప్పుడు నా పిల్లలు చిన్నగా ఉండ్రు. వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయినా బయటికి వచ్చినా పిల్లల్ని బతకనియారు. ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు ఒక్క అతను చేసేసిండ్రు. నా పిల్లలు కూడా వేసేయాలని మనసులో పడింది. వాళ్ళకి పిల్లల్ని ఏం చేస్తారని నాకు అదే భయం అవుతుంది సార్. వాళ్ళకు కూడా శిక్ష వేయాలి సార్, ఖచ్చితంగా వేయాలి సార్. అది మాత్రం మొత్తంగా భూ తగాదాలే ఈ మర్డర్కు ప్రధాన కారణంగా తెలుస్తుంది. భూమి విషయంలోనే గొడవలు జరిగాయి. గతంలో కూడా చిన్న చిన్న గొడవలు అయ్యాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి గొడవలు, వాళ్ళు వాంటెడ్గా వచ్చారు, వాంటెడ్గా గొడవ పెట్టుకున్నారు. దాదాపు 20 మందికి పైచిలుకు వారంతా కూడా ఒకేసారి వచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డుకోపోయినటువంటి సంజప్ప తండ్రి కావచ్చు, వారి బాబాయ్ల కళ్ళలో మట్టి కొట్టేసి సంజప్పని టార్గెట్గా చేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. మేము ఆ సమయంలో 100 డైల్ కూడా చేశాము. సమయానికి పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి వచ్చినా కూడా కొంత మా వ్యక్తి బతికేవాడేమో, కానీ ఆ సమయానికి పోలీసులు కూడా స్పందించలేదనేటటువంటి విషయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.